ఈ వీడియోలో మనం భూమి యొక్క ఆకారము భూమి యొక్క చలనాలైన భూభ్రమణము భూ పరిభ్రమణాలు మరియు ఋతువులు ఏర్పడే విధానాల గురించి తెలుసుకోబోతున్నాము. భూమి యొక్క వయసు సుమారు 450 కోట్ల సంవత్సరాలుగా ప్రాచీన భారత ఖగోళ శాస్త్రజ్ఞుల సూర్య సిద్ధాంతం ఆధారముగా మరియు రేడియో ధార్మికత ఆధారంగా చేసే ప్రయోగాల వలన తెలుసుకోవడం జరిగింది. భూమి గోళాకారంగా ఉంటుంది, కానీ ధ్రువాల వద్ద నొక్కబడి భూమధ్యరేఖ వద్ద కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ విషయాన్ని భూమి యొక్క వ్యాసాన్ని బట్టి చెప్పవచ్చు. భూమి చుట్టుకొలత ధ్రువాల వద్ద 40,008 కిలోమీటర్లు అయితే భూమధ్యరేఖ వద్ద 40,075 కిలోమీటర్లు ఉంటుంది. ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య దూరము 12,714 కిలోమీటర్లు అయితే తూర్పు పడమరల మధ్య దూరము 12,756 కిలోమీటర్లు ఉంటుంది. ఈ చుట్టుకొలతలు పొడవు వెడల్పులను పరిశీలిస్తే భూమి గుండ్రంగా లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే కోడిగుడ్డ ఆకారంలో కూడా లేదు, కానీ గోళాకారంలో తేడా ఉంది. అందుకే భూమి యొక్క ఆకారానికి శాస్త్రజ్ఞులు కొత్త పేరు పెట్టారు, అదే జియాయిడ్. ఈ విశ్వంలో ఇటువంటి ఆకారము ఒక్క భూమికి మాత్రమే ఉంది. విశ్వములో ప్రతి ఖగోళము చలిస్తూ ఉంటుంది. భూమి కూడా ఖగోళమే కనుక దీనికి 2 చలనాలున్నాయి, భూభ్రమణము భూ పరిభ్రమణం. భూమి తన అక్షంపై తన చుట్టూ తాను పశ్చిమం నుంచి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్ల వేగముతో తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఉత్తరాన ఒక బిందువు దక్షిణాన ఒక బిందువు స్థిరంగా ఉంటాయి. ఉత్తరాన ఉన్న బిందువును ఉత్తర ధ్రువమని దక్షిణాన ఉన్న బిందువును దక్షిణ ధ్రువమని పిలుస్తారు. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూ నాభిగుండా గీసిన ఊహారేఖను అక్షము అంటారు. దీని పొడవు 12,714 కిలోమీటర్లు. ఈ భూ అక్షము 23.5 డిగ్రీల కోణములో వంగి ఉంటుంది. భూమిపైన రాత్రి పగలలో తేడాలు రావడానికి ఇదే కారణం. భూభ్రమణం వలన రాత్రి పగలలో తేడాలే కాకుండా పవనాల మార్గాలలోనూ సముద్ర ప్రవాహాల మార్గాలలోనూ మార్పులు సంభవిస్తాయి. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి అంటే భూభ్రమణానికి 23 గంటల 56.09 నిమిషాలు పడుతుంది. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణం అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని భూకక్ష అంటారు. ఇది దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది, 66.5 డిగ్రీలు వంగి ఉంటుంది. భూ పరిభ్రమణానికి సుమారు 365 రోజుల 6 గంటల 54 సెకండ్లు పడుతుంది, అంటే 365 కాల్ రోజు. సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. మిగిలిన 1/4 వంతు రోజును అంటే 6 గంటలను 4 సంవత్సరాలకు ఒకసారి కలిపితే ఆ సంవత్సరాన్ని లీఫ్ సంవత్సరం అంటారు. అందుకే లీఫ్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. ఈ లీఫ్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష దీర్ఘ వృత్తాకారంలో ఉండడం వలన భూమికి సూర్యునికి మధ్య దూరం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. కొన్నిసార్లు వీటి మధ్య దూరము ఎక్కువగాను కొన్నిసార్లు తక్కువగాను ఉంటుంది. భూమికి సూర్యునికి మధ్య సగటు దూరం 149.4 మిలియన్ కిలోమీటర్లు. దీనిని ఆస్ట్రానామికల్ యూనిట్ అని పిలుస్తారు. భూమికి సూర్యునికి మధ్య అత్యధిక దూరం ఉండే స్థితిని అపహేలి అంటారు. ఇది జూలై 4వ తేదీన ఉంటుంది. ఈరోజు భూమికి సూర్యునికి మధ్య దూరము 152 మిలియన్ కిలోమీటర్లు. భూమికి సూర్యునికి మధ్య అత్యల్ప దూరం ఉండే స్థితిని పరిహేలి అంటారు. ఇది జనవరి 3వ తేదీన ఉంటుంది. ఈ రోజున భూమికి సూర్యునికి మధ్య దూరము 147 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. భూమి తన అక్షము ఆధారముగా పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. భూ అక్షము 23.5 డిగ్రీలు తూర్పుకు వంగి ఉండడం వలన సూర్యకిరణాలు భూమిపైకి ఒకే విధంగా చేరవు, కనుక రాత్రి పగల్లో తేడాలుంటాయి, ఋతువులు ఏర్పడతాయి. భూమి సూర్యునికి అభిముఖంగా వచ్చినప్పుడు సూర్యకిరణాల భూమిపై లంబముగా 90 డిగ్రీల కోణంలో పడతాయి. భూభ్రమణ సమయంలో వంగి ఉన్న అక్షం వలన సంవత్సరంలో ఒకసారి ఉత్తర ధ్రువ ప్రాంతము ఒకసారి దక్షిణ ధ్రువ ప్రాంతము సూర్యునికి అభిముఖంగా వస్తాయి. మార్చి 21 లేక 22వ తేదీన సూర్యకిరణాలు భూమధ్యరేఖపైన లంబముగా ప్రసరిస్తాయి. ఈ రోజును వసంత విషవత్తు అంటారు.
ఈ రోజున భూమధ్యరేఖ ప్రాంతము అధికముగా సూర్యపుటాన్ని గ్రహిస్తుంది. ఈ రోజున ఉత్తర ధ్రువ ప్రాంతములో వసంత ఋతువు ఉంటుంది. దక్షిణ ధ్రువ ప్రాంతములో శరదృతువు ఉంటుంది. ఈ సమయంలో భూమధ్యరేఖ నుండి ధ్రువాల వైపు వెళ్లే కొలది సూర్యకిరణాలు పడే కోణము తగ్గుతూ ఉంటుంది. ఈ రోజున ఉత్తర దక్షిణ అర్ధగోళాలు సమానంగా సూర్యపుటాన్ని గ్రహిస్తాయి. ప్రపంచమంతటా రాత్రి పగళ్ళు సమానంగా ఉంటాయి. ఉత్తరార్ధగోళంలో ఈరోజు నుండి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. అంటే రాత్రి కంటే పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. దక్షిణార్ధగోళంలో శరదృతువు ప్రారంభమవుతుంది. అంటే పగలు కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. జూన్ 21 లేక 22వ తేదీలలో సూర్యుని నిట్టనిలువు కిరణాలు కర్కట రేఖపైన ప్రసరిస్తాయి. ఈ రోజున కర్కట రేఖా ప్రాంతము అత్యధిక సూర్యపుటాన్ని గ్రహిస్తుంది. ఈ రోజున ఉత్తరార్ధగోళము ఉత్తరాయణ అంతములో ఉంటే దక్షిణార్ధగోళము దక్షిణాయన ఆరంభములో ఉంటుంది. సూర్యకిరణాల వాలు కర్కట రేఖ నుండి ధ్రువాల వైపు వెళ్లే కొలది తగ్గుతుంది. ఈ కాలంలో ఉత్తరార్ధగోళములో పగటి సమయాలు ఎక్కువగా ఉంటాయి. దక్షిణార్ధగోళములో పగటి సమయాలు తక్కువగా ఉంటాయి. ఆర్కిటిక్ వలయములో 24 గంటలు పగలు ఉంటే అంటార్కిటిక్ వలయములో 24 గంటలు రాత్రి ఉంటుంది. సెప్టెంబర్ 22 లేక 23 తేదీలలో సూర్యకిరణాలు భూమధ్యరేఖపైన లంబముగా ప్రసరిస్తాయి. భూమధ్యరేఖా ప్రాంతము అధికముగా సూర్యపుటాన్ని గ్రహిస్తుంది. ఈరోజును శరదృతు విషవత్తు అంటారు. ఈరోజు నుండి ఉత్తరార్ధగోళంలో శరదృతువు ప్రారంభమవుతుంది. దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో భూమధ్యరేఖ నుండి ధ్రువాల వైపు వెళ్లే కొలది సూర్యకిరణాలు పడే కోణము తగ్గుతూ ఉంటుంది. ఈ రోజున ఉత్తర దక్షిణార్ధగోళాలు సమానంగా సూర్యపుటాన్ని గ్రహిస్తాయి. ఈ రోజున ప్రపంచమంతటా రాత్రి పగళ్ళు సమానంగా ఉంటాయి. సెప్టెంబర్ 22 లేక 23 తర్వాత ఉత్తరార్ధగోళంలో శరదృతువు ప్రారంభమవుతుంది. కనుక పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. కనుక పగటి కాలాలు ఎక్కువగాను, రాత్రి కాలము తక్కువగాను ఉంటుంది. డిసెంబర్ 21 లేక 22వ తేదీలలో సూర్యకిరణాలు మకర రేఖపై లంబముగా ప్రసరిస్తాయి. ఈ రోజున మకర రేఖ ప్రాంతము అత్యధికముగా సూర్యపుటాన్ని గ్రహిస్తుంది. ఈ రోజున ఉత్తరార్ధగోళం ఉత్తరాయణ ప్రారంభములో ఉంటే దక్షిణార్ధగోళము దక్షిణాయన అంతములో ఉంటుంది. సూర్యకిరణాల వాలు మకర రేఖ నుండి ధ్రువాల వైపు వెళ్లే కొలది తగ్గుతుంది. ఈ కాలంలో ఉత్తరార్ధగోళములో పగటి కాలాలు తక్కువగా ఉంటాయి. దక్షిణార్ధగోళములో పగటి సమయాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్కిటిక్ వలయములో 24 గంటలు రాత్రి ఉంటే అంటార్కిటిక్ వలయములో 24 గంటలు పగలు ఉంటుంది.